పిఠాపురం మంగళగిరి నియోజకవర్గాలలో ఏం జరుగుతుందో తెలుసా? రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా రెండే రెండు నియోజకవర్గాలు మాత్రం ఆసక్తిగా మారాయి. అవే పిఠాపురం, మంగళగిరి. ఈ రెండు నియోజకవర్గాల గురించే ఎక్కడ ఏ ఇద్దరు కలుసుకున్నా మాట్లాడుతున్నారు. ఇక ఈ రెండు నియోజకవర్గాలు ఇంత హాట్ టాపిక్గా మారేందుకు కారణం అందరికీ తెలిసిందే. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక మంగళగిరి నుంచి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వరుసగా రెండవసారి బరిలోకి దిగారు. ఇక ఇద్దరు నేతలు కూడా గత 2019 ఎన్నికలలో ఓడిపోయిన వారే కావడం గమనార్హం. అయినప్పటికీ పార్టీలను నడిపిస్తున్నారు. పవన్ తన సొంత పార్టీ జనసేనను ముందుండి నడిపిస్తూ ఉండగా నారా లోకేష్ టీడీపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. దీంతో ఇప్పుడు వీరికి గెలుపు అనివార్యంగా మారింది. అయితే వీరి గెలుపు అనుకున్నంత ఈజీ కాదు. ప్రత్యర్థి అధికార పార్టీ వైసీపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అనేక సమీకరణల తరువాత ఆ రెండు నియోజకవర్గాల్లోనూ బలమైన నాయకులను దింపింది. వారు కూడా మహిళా నాయకులే కావడం గమనార్హం. పిఠాపురం నుంచి కాపు నాయకురాలు ఎంపీ వంగ గీత బరిలో నిలిచారు. ఇక మంగళగిరి నుంచి రెండు బలమైన కుటుంబాలకు చెందిన మురుగుడు లావణ్యను రంగులోకి దింపారు. ఇక వీరి గెలుపు కోసం వైసీపీ నిరంతరం సమీక్షలు చేస్తోంది. కనీసం 10 నిమిషాలు కూడా అభ్యర్థులను నిద్రపోనివ్వడం లేదంటే ఆశ్చర్యం వేస్తోంది. కానీ ఇది నిజం. అయితే ఇక్కడ వైసీపీ గెలుపు కూడా నెల్లేరుపాయ నడకేమీ కాదు. చాలా కష్టపడుతున్నారు. అంటే అటు పిఠాపురంలో పవన్ వర్సెస్ గీత అయినా, ఇటు మంగళగిరిలో నారా లోకేష్ వర్సెస్ మురుగుడు లావణ్య అయినా చెమట చిందించాల్సిందే. అదే చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ఒకింత వెనుకబడ్డారనే వాదన ఉన్నా, మరో 30 రోజుల వరకు ప్రచారం చేసుకునే ఉన్న నేపథ్యంలో ఆయన పుంజుకుంటారనే వాదన ఉంది. కానీ పోటీ మాత్రం ఈ రెండు నియోజకవర్గాలలో చాలా చాలా బలంగా ఉందనేది వాస్తవం. పిఠాపురంలో వైసీపీ 4 కీలక నేతలను రంగంలోకి దింపింది. ఈ పరిస్థితి జనసేనలో కనిపించడం లేదు. కేవలం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మపైనే ఆధారపడ్డారు. ఈయన గత ఎన్నికలలో ఓడిపోయారు. పైగా క్షత్రియ సామాజిక వర్గంలో చీలక వచ్చి నానా తిప్పలు పడుతున్నారు. ఇక మంగళగిరిలోనూ వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, బీసీ నేత టికెట్ ఇచ్చి కూడా వెనక్కి తీసుకున్న గంజి చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామరెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పనిచేస్తున్నారు. దీంతో ఎవరు గెలిచారు ఓడారు అనేది పక్కన పెడితే ఇప్పటి వరకు ఈ రెండు నియోజకవర్గాలలో ఎవరూ కష్టపడిన రీతిలో అయితే చెమటలు చిందిస్తున్నారు. మరి ప్రజా తీర్పు ఎలా వస్తుందో చూడాలి.